హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు నేను 10 రకాల వంటింటి చిట్కాలను చెప్తానండి. ఇవి మనందరికీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మరి అవేంటో చూద్దామా. ముందుగా టిప్ నెంబర్ 1, మనం వడలు గారెలు అలా చేసేటప్పుడు తడిపిండి ఉపయోగిస్తాం కదండి. ఈ తడిపిండితో గారెల్లా చేసుకుని ఆయిల్లో వేస్తున్నప్పుడు కొన్నిసార్లు నూనె అనేది చేతి వెంట రావడం లేదా చింది పొయ్యి పైన పడడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలి అంటే గారెల కోసం రెడీ చేసుకున్న నూనెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక గారెలు వేసుకోండి. అప్పుడు ఆయిల్ అనేది చేతి వెంట రాకుండా ఉండడం, పొయ్యి పైన పడకుండా ఉంటుందండి. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 2, మనం వంట చేసేటప్పుడు నూనె చేతులకి అంటడం లేదా కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు బెండకాయలు దొండకాయలు ఇలా కట్ చేసినప్పుడు చేతి వేళ్లకు చేతులకు జిడ్డు మరకల్లా అనిపిస్తాయి కదండి. ఆ మరకలు మనం సోప్తో కడిగినా హ్యాండ్ వాష్తో కడిగినా ఆ మరకలు చాలాసేపటి వరకు కూడా అలాగే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే బంగాళదుంపను చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆ బంగాళదుంప ముక్కలు తీసుకొని వేళ్లకు చేతులకు మరకలు ఉన్న చోట రుద్దుకొని కడిగినట్లయితే ఈజీగా పోతాయండి. ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. టిప్ నంబర్ 3, మనం మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు అలాగే లేదా ఆకుకూరలు, పాలకూర, తోటకూర, మెంతుకూర లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టినా కొన్నిసార్లు అనేవి వాడిపోయినట్లుగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నిండుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఆ వాటర్లో ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని అందులో పిండి ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి. ఇలా కలిపిన వాటర్లో వాడిపోయిన ఆకుకూరలను వేసి ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత తీస్తే ఆ ఆకుకూరలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. టిప్ నంబర్ 4, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కానీ లేదా పచ్చళ్ళు ఏవైనా పెట్టినప్పుడు కానీ చాలా వెల్లుల్లిని ఉపయోగిస్తాం కదండి. అన్ని వెల్లుల్లిని తీయాలంటే చేతులన్నీ నొప్పిగా, గోర్లన్నీ నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎన్ని వెల్లుల్లిపాయలైతే ఉపయోగించాలి అనుకుంటున్నామో ఆ వెల్లుల్లిపాయలను ముందుగా మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకొని కొంచెం సేపు ఉంచండి. తర్వాత బయటకు తీసి పొట్టు తీసినట్లయితే చాలా ఈజీగా వస్తాయండి. టిప్ నంబర్ 5, మనం బియ్యాన్ని కొన్నిసార్లు చాలా రోజుల వరకు స్టోర్ చేసుకుంటాం కదండి. అలాంటప్పుడు అవి పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి. ఆ పురుగులను తీసేసి సపరేట్ చేయాలన్నా కూడా మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకొని వాటిని ఎండలో పెట్టి పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్న పుదీనా ఆకులను స్టోర్ చేసుకున్న బియ్యం డబ్బాలో వేసుకున్నట్లయితే బియ్యం పురుగు పట్టకుండా చాలా సువాసనగా ఉంటాయండి. ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. టిప్ నంబర్ 6, మనం కూరలు చేసేటప్పుడు బెండకాయ లేదా బంగాళదుంప కూరలు చేసేటప్పుడు ఆ ముక్కలు అనేవి పాన్కి అడుగున పట్టేసినట్లుగా అయిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందుగానే ప్యాన్ని 1-5 నిమిషాల వరకు బాగా వేడి చేసుకోండి. ఇలా వేడి చేసిన తరువాత నూనె వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అవి అడుగంటకుండా మాడిపోకుండా ఈజీగా ఉంటాయండి. ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి. టిప్ నంబర్ 7, మనం ఫ్రిడ్జ్లో పెట్టిన నిమ్మకాయలు అనేవి కొన్నిసార్లు గట్టిగా అయిపోయి రసం తీయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. రసం తీయడానికి ట్రై చేసినా ఎక్కువ రసం రాకుండా వస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన నిమ్మకాయలను కొంచెం వేడి నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు ఉంచి
తర్వాత నిమ్మకాయలను పిండినట్లయితే రసం బాగా వస్తుందండి. ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. టిప్ నంబర్ 8, మనం డ్రై ఫ్రూట్స్తో వంటలు చేస్తూ ఉంటాం కదండి, అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అని, ఇంకా డ్రై ఫ్రూట్స్తో కొన్ని స్వీట్స్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనం చాలా డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తాము. వాటిని కట్ చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు అయితే చేయి కూడా కట్ అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే కత్తిని కొంచెం సేపు వేడి చేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ కట్ చేసినట్లయితే ఈజీగా కట్ అయిపోతాయండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా కట్ అయిపోతాయి. ఎలాంటి చేయి కట్ అవ్వడం లేదా గట్టిగా ఉండడం అలా ఏం ఉండదు. ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 9, మనం ఏవైనా పులుసు కూరలు చేసేటప్పుడు, అంటే బెండకాయ పులుసు లేదా టమాటో పులుసు, ఇలా పులుసు కర్రీలు చేసేటప్పుడు ఆ కర్రీ అనేది కొన్ని కొన్నిసార్లు రంగు అనేది మారుతూ ఉంటుంది కదా. అలా రంగు మారకుండా ఉండాలి అంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో చిటికెడు ఉప్పు, చిటికెడు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కర్రీలో వేసుకోవడం వల్ల కర్రీ అనేది రంగు మారకుండా ఉంటుందండి. టిప్ నంబర్ 10, రోజు లంచ్ బాక్స్ ఉపయోగించే వాళ్ళు ఉంటారు కదండి, అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళే బాక్స్ కానీ, ఆ లంచ్ బాక్స్లు అనేవి మామూలు డిష్ వాషర్తో కడిగినప్పటికీ వాసన అనేది పోదు కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, ఆ నిమ్మ చెక్కలతో 2-3 డేస్కి ఒకసారి కడిగినట్లయితే లంచ్ బాక్స్ అనేది వాసన రాకుండా ఉంటుందండి. ఈ వంటింటి టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడేవే అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.